నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కేంద్ర ప్రభుత్వం 9 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్నటువంటి అమ్మాయిల కోసం సర్వికల్ క్యాన్సర్ని ఎదుర్కొనేలా వ్యాక్సిన్ని ఫ్రీగా ఇస్తామని అనౌన్స్ చేసింది. ఎందుకని సర్వికల్ క్యాన్సర్కి అంత ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మనం మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ మంజుల అనగాని గారు. డాక్టర్ మంజుల, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో నమస్తే కవిత. నమస్తే, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను మా. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ గుడ్. సో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో సర్వికల్ క్యాన్సర్ మీద అంత ఫోకస్ పెట్టడానికి కారణం ఫైనలీ, యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ 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 లేట్. వీ బీన్ ఫైటింగ్ ఫర్ ఇట్ ఫర్ లాస్ట్ 15 ఇయర్స్ టు మేక్ ఇట్ ఇష్యూ. దేర్ ఆర్ అన్ని కంట్రీస్, కొన్ని కంట్రీ టోటల్ 122 కంట్రీస్లో మన ఈ వ్యాక్సిన్ ఇస్తుంటారు, యాక్సెప్టెడ్. 122 to 126. దెర్ ఆర్ సో మెనీ కంట్రీస్ విచ్ గివ్స్ ఫ్రీ అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఆస్ట్రేలియా కావచ్చు, లేక న్యూజిలాండ్ కావచ్చు, కెనడా కావచ్చు, చిన్న చిన్న ఆస్ట్రియా అలాంటి కంట్రీస్లో కూడా ఈ వ్యాక్సిన్ ఫ్రీ ఎప్పటి నుంచో. కానీ మనకి మాత్రము ఫ్రీ కాదు. ఇప్పుడు ఎట్లీస్ట్ నిద్ర లేచి మనము 9 to 14 అన్నా ఇద్దాము, సో దట్ నెక్స్ట్ జనరేషన్ని మనం అవాయిడ్ చేయొచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంటే 1 జనరేషన్ కాదు, ఇట్ టేక్ సమ్ టైం. ఎట్లీస్ట్ కొన్ని జనరేషన్ తర్వాత మనం నివారించవచ్చు. ఏ వ్యాక్సిన్ అయినా, పోలియో ఎగ్జాంపుల్ తీసుకుంటే, పోలియో వేస్తూ ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు? సో దట్ మనం పోలియో చూడకూడదు అని. వేసిన సంవత్సరమే మాయమైందా? అవ్వదు. టేక్స్ టైం, బట్ దెన్ దట్ ఈస్ ద వే టు గో ఫార్వర్డ్ టు ప్రివెంట్ అనమాట. ఒకప్పుడు అంటే 10 ఇయర్స్ ముందు క్యాన్సర్ సర్వీక్స్ వాజ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. ఇప్పుడు మనం ఇండో అమెరికన్ హాస్పిటల్ చూస్తున్నాం, బస తారక హాస్పిటల్. ఎందుకు అది కట్టారు? ఎందుకంటే ఆవిడకి క్యాన్సర్ సర్వీస్ వచ్చింది కాబట్టి, అంతే కదా. సో ఇది ఎంత కామన్, నెంబర్ 1 ఉండేది ఇంతకుముందు మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు. ఇప్పుడు 2లో ఉన్నాం. మనం తగ్గింది అది కొంచెం. అది తగ్గిందా, లేక మనం తొందరగా డయాగ్నోస్ చేస్తున్నామా, లేక యూట్రస్ ఎక్కువ తీయడం వల్ల మనకు అది రావడం లేదా, లేక బ్రెస్ట్ క్యాన్సర్ పెరగడం వల్ల మనకు సెకండ్ అయిందా? చాలా ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఎట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ 15 ఇయర్స్ చాలామంది ఫస్ట్లో కన్నా ఇప్పుడు వ్యాక్సిన్స్ వచ్చి తీసుకోవటం, తీసుకోవాలి. అసలు 2 వ్యాక్సిన్స్ ఉన్నాయని నాలెడ్జ్ ఉండటం ఫస్ట్ పాయింట్. డినాయల్, నాకేమి రాని రాదు, మాకెందుకు వస్తుంది అనుకోకుండా వ్యాక్సిన్ తీసుకోవటం, ప్లస్ డాక్టర్లు చెప్తే విని యాక్సెప్ట్ చేసి తల్లులు నా పిల్లలు కూడా ఇవ్వండి అని అడిగే స్టేజ్కి రావటం, దట్ ఈస్ ఎ హ్యూజ్ వే ఫార్వర్డ్. బట్ ఎనీ అవేర్నెస్ ఒక్క చేత్తో రాదు. గవర్నమెంట్ హ్యాస్ టు పార్టిసిపేట్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండాలి. మీడియా షుడ్ కమ్ ఫార్వర్డ్, ప్రింట్ అండ్ డిజిటల్, ప్లస్ డాక్టర్స్ షుడ్ టెల్, ప్లస్ పేషెంట్స్ షుడ్ ఆస్క్. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? డాక్టర్లలో కూడా ఒక క్లారిటీ ఉండి ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అని అనుకున్నప్పుడే కదా వింటారు. మేమే కన్ఫ్యూజ్ చేస్తే, మాలోనే కన్ఫర్మేషన్ లేకుండా పేషెంట్స్ ఆ డాక్టర్ వద్దన్నారండి, అవసరం లేదన్నారండి అనే దీనికి వస్తాయి. సో చాలా క్వశ్చన్స్ ఉంటాయి కవిత వీటి విషయంలో. నువ్వు అన్నట్టుగా ఒకటి, ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎన్ని సంవత్సరాల వరకు ఇవ్వాలి, అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఇవ్వాలా, మాకు ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉంటే మేము కూడా ఎందుకు తీసుకోవాలి, ఇలా చాలా ఉంటాయన్నమాట. అపోహలు చాలా ఉన్నాయి. ఇప్పుడు 9 to 14 ఇయర్స్ ఏజ్ లిమిట్ వాళ్ళకి ఫ్రీ వ్యాక్సిన్ అనేది అనౌన్స్ చేసినప్పుడు, యూజువల్గానే ఏజ్ వాళ్ళు తీసుకోవాలి, ఎన్ని డోసులు తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి, ఇవన్నీ వస్తుంది కదా. సి, ఐడియల్ మనం అందరికి ఇవ్వాల్సిన పిల్లలకి ఏంటంటే 9 అడాలసెంట్ ఏజ్ గ్రూప్. 9 to 12 ఇస్ ద ఐడియల్ ఏజ్ గ్రూప్. ఎందుకు అది ఐడియల్ అంటే, ఆ ఏజ్లో ఈ వ్యాక్సిన్కి శరీరంలో ఫైట్ చేసే తత్వం ఉన్న యాంటీబాడీస్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో అవి మ్యాక్సిమం ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ ఏజ్లో ఇస్తే అది లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీకి దారితీస్తుంది. అనమ్నెస్టిక్ రియాక్షన్ అంటాం, అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా హెచ్పివి ఇన్ఫెక్షన్ వస్తే బాడీలో ఫైట్ చేసే తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏజ్లో ఇస్తాం. దట్ ఈస్ 1 పాయింట్. సెకండ్, బిఫోర్ ఎనీ హెచ్పివి ఎంటర్స్ ఇన్ టు ద బాడీ ఆఫ్ ద లేడీ, అప్పుడు ఇచ్చేస్తే మనకి బాడీలో మనకి ఇమ్యూనిటీ చాలా ఉంటుంది. ఒకసారి అంటూ వచ్చేసిన తర్వాత ఇమ్యూనిటీ ఆ పర్టిక్యులర్ హెచ్పివికి తగ్గుతుంది కాబట్టి. సో 9 to 12 ఈస్ ద ఐడియల్ ఏజ్ గ్రూప్ టు గివ్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. నో, మనం ఇండియాలో అట్లీస్ట్ అమ్మాయిలకి ఇవ్వండి అంటాం, ఎందుకంటే ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళు క్యాన్సర్ సర్వీక్స్ వాళ్ళకి అని. కానీ ఇది క్యాన్సర్ సర్వీక్స్ వ్యాక్సిన్ కాదమ్మా, ఇట్ ఈస్ హెచ్పివి వ్యాక్సిన్. ఓకే, హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏ వ్యాధులు హెచ్పివితో వస్తాయో అన్నిటినీ నివారిస్తుంది. అంటే వాట్స్, సింపుల్ పులిపుర్లు అంటామా, జెనైటల్ వాట్స్ అట్లాంటి పులిపుర్లు, అవి అవాయిడ్ చేస్తుంది. దెన్ యూ హ్యావ్ ద బినైన్, ఫస్ట్ చెప్తాను, లారింజల్ పాపిల్లోమెటోసిస్ అంటాం. చిన్నపిల్లల్లో నార్మల్ డెలివరీ అవుతుంటే కనుక అక్కడ ఇన్ఫెక్షన్ ఉండి గొంతులో వచ్చేస్తాయి, అబ్బాయిల్లో అమ్మాయిల్లో అందరితో, ఏం సెక్స్కి సంబంధం లేదు. అది ఆ రెండు బినైన్ కండిషన్స్. క్యాన్సర్స్ ఎన్నింటిని ప్రివెంట్ చేస్తుంది? సర్వైకల్ క్యాన్సర్, వెజనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్ ఇన్ మెన్ అండ్ ఉమెన్, పినైల్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్, ఎస్పెషలీ పోస్టియర్ పార్ట్ ఆఫ్ ద థ్రోట్ అండ్ లారింజియల్. అంటే 7 క్యాన్సర్స్ అండ్ 2 డిసీజెస్, 2 బినైన్, ఇన్నింటినీ అది ఒక్క వ్యాక్సిన్ అవాయిడ్ చేస్తుంది.
ఇప్పుడు 9 to 12 ఇయర్స్ ఉంటే యూజువల్గా అడ్వైజబుల్ 2 డోసెస్, 1 and 6 మంత్లు తీసుకోండి. కానీ ద లాట్ ఆఫ్ స్టడీస్ విచ్ ఆర్ కమింగ్ అప్ అండ్ టెలింగ్ దట్ సింగిల్ డోస్ కూడా సరిపోతుంది ఆ టైంలో ఇస్తే అని. ఓకే ఓకే, అది మనం వెయిట్ చేద్దాం. ఇప్పటికైతే ఐ స్టిల్ బిలీవ్ దట్ 2 డోసెస్ షుడ్ బి గివెన్. దెన్ ఆఫ్టర్ 14 వరకు ఎందుకు ఇస్తున్నారు అంటే అంతవరకు క్యాచ్అప్ అవుతుంది అని అంతే. సో 12 ఇయర్స్ దాటిన తర్వాత మోర్ అండ్ మోర్ స్టడీస్ విల్ కీప్ కమింగ్, 12 చాలా 14 వరకు కూడా 2 డోసెస్ ఇవ్వచ్చా అని. లాట్ ఆఫ్ లిటరేచర్ ఇస్ కమింగ్ అప్ అబౌట్ ఇట్. 3 డోసెస్ ఈజ్ వాట్ వీ లుక్ ఎట్, అంటే ఈరోజు తీసుకుంటే 2 మంత్స్ తర్వాత ఒకటి, దాని తర్వాత ఇంకో 4 మంత్స్ తర్వాత ఒకటి, టోటల్ 3 డోసెస్. అలా అన్న ఇవ్వచ్చు. ఇంకో షెడ్యూల్ ఉంటుంది 0, 1, 4, ఈరోజు, ఇంకో నెల తర్వాత, ఆ తర్వాత 3 నెలల తర్వాత. కొన్నిసార్లు వీళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోతారు మీ లోపల తెలియకుండా. ఫస్ట్ 2 డోసెస్ అయిపోయి ప్రెగ్నెన్సీ వస్తే 3వ డోస్ డెలివరీ తర్వాత ఇస్తాం. సో క్యాచ్అప్ చేయొచ్చు. మెన్ ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వచ్చిన వాళ్ళకి మేము మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి మేము డెలివరీ అవ్వంగానే ఇచ్చేస్తాం. ఎందుకని అంటే అది టైంలో బేబీకి కూడా మనకి వ్యాక్సిన్ దొరుకుతుంటుంది, ఇద్దరు కలిసి తీసుకోవచ్చు అని. సో 9 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు ఇట్ ఈస్ అడ్వైజబుల్. ఇట్ ఈస్ FDA అప్రూవ్డ్ అండ్ ఆల్ దాట్. 9 to 45 అప్రూవ్డ్. ఆఫ్టర్ దట్ ఆల్సో వీ డోంట్ స్టాప్ వెన్ దే ఆర్ ఓన్లీ గివింగ్. వెన్ గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ దేల్ పుట్ ఎ లిమిట్, ఇంతవరకు అయితే మేము ఫ్రీగా ఇస్తాము. సో 45 వరకు ఫ్రీగా, ఆ తర్వాత వాళ్ళు కూడా వాళ్ళకున్న రిస్క్ క్యాటగరైజేషన్ బట్టి తీసుకోవచ్చు. సో ఫస్టే తీసుకుంటే 9 to 11 ఇట్ ఈస్ 100% ప్రివెంటివ్ అగేన్స్ట్ ఆల్ దీస్ డిసీజెస్. తర్వాత మనకు ఈ HPV అనేది చాలా కామన్ డిసీజ్, అది సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ అదే వస్తుంది అట్లా కాదు, అది చాలామందికి అందరికీ వస్తుంది. మనం మోనోగామస్ ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ మన మోనోగామస్ ఉన్నంత మాత్రం మనకి రాదు అని. ఇట్ ఈస్ హస్బెండ్ వైఫ్ ఉంటే ఆ హస్బెండ్కి, ఈమె కాకుండా ఇంకొకళ్ళు వైఫ్ ఇంతకుముందున్నా ఇంకొకళ్ళున్నా మళ్ళీ ఆమెకి ఇంకెవరైనా ఉన్నా, ఇట్స్ అ బిగ్గెస్ట్ విషియస్ సైకిల్ విచ్ హ్యాపెన్స్. సో ఇట్ ఈస్ నథింగ్ దట్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటేనే రావాలి అని ఏమీ లేదు. సో వచ్చిన తర్వాత ఒక్క ఇన్ఫెక్షన్కే క్యాన్సర్లోకి వెళ్ళిపోదు. అండ్ దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ HPV. బినైన్ ఎక్కువ, హై రిస్క్ HPVతోనే మనకు క్యాన్సర్స్ వస్తాయి. సో రికరెంట్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్ బై హై రిస్క్ HPV విల్ లీడ్ టు క్యాన్సర్. ఓకే, సో ఒక్కరోజులో అది క్యాన్సర్ అయిపోదు. సో ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది, అమ్మో నాకు HPV వచ్చేసింది ఏమీ నష్టం లేదు, అది టేక్స్ 10 to 15 ఇయర్స్. ఈ లోపల కనుక HPV ఉందని మనకు వస్తే వీ హ్యావ్ సమ్ ట్రీట్మెంట్స్ ఆల్సో. ఫస్ట్ థింగ్ ఈజ్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవడం, దాని తర్వాత రెగ్యులర్గా ప్యాప్స్మియర్ చేయటం సో దట్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా చూడటం. ఉంది అంటే కనుక క్రయోకాట్రీ, లీప్ అట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ చేసేయటం. సో ఇలా మనం ఒక ప్రోటోకాల్లో వెళ్తే క్యాన్సర్ సర్వీక్స్ వరకు కంప్లీట్గా వెళ్ళకుండా మన దేశాన్ని క్యాన్సర్ సర్వీక్స్ నుంచి విముక్తి చేయొచ్చు. మనం సర్వీస్ ఒకటే కదా, వెజైనా, వల్వా, వీటన్నిటి నుంచి కూడా విముక్తి చేయొచ్చు. యూజువల్గా ఇప్పుడు వచ్చినటువంటి లెక్కల్ని బట్టి చూస్తే ఫస్ట్ ఏమో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, తర్వాత సర్వికల్ క్యాన్సర్ ఉంది అని. అందులో కూడా చాలా పర్టికులర్గా అర్బన్ ప్లేసెస్లోనేమో బ్రెస్ట్ క్యాన్సర్, రూరల్ ఏరియాస్లోనేమో సర్వికల్ క్యాన్సర్. ఎందుకలా కనిపిస్తోంది? సి ఫస్ట్ థింగ్ ఈజ్ అర్బన్ వీఆర్ టాకింగ్ అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్ బీయింగ్ మోర్ బికాస్ మనకి ప్రాక్టీసెస్లో ఎవరైతే ఎక్కువ రోజులు మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారో, ఎక్కువ మంది పిల్లలు లేకుండా తక్కువ మంది పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ ఛాన్స్ ఎక్కువ. ప్లస్ పొల్యూషన్, ప్లస్ స్ట్రెస్, ప్లస్ డైటరీ, ఇవన్నీ కలిపి అర్బన్లో మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ఎక్కువ చూస్తుంటాం. పాలు తక్కువ ఇవ్వటము, తక్కువ పిల్లలు ఉండటము, ప్లస్ ఎక్స్పోజర్ టు డయాక్సిన్స్, ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్. అది ఊళ్ళో ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ డెలివరీస్ ఎక్కువ అవుతుంటాయి. సో HPV ఇన్ఫెక్షన్ మాట ఎక్కువ కూడా రావచ్చు. ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ కమ్ విత్ దాట్. సో ప్లస్ ప్యాప్స్మియర్ సరిగ్గా చేసుకోకూడదు, అది అర్బన్లోనూ సరిగ్గా చేసుకోరు, అక్కడ సరిగ్గా చేసుకోరు. చిన్న ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండి ప్యాప్స్మియర్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండటం, ఇలాంటి వాటన్నిటి వల్ల. ప్లస్ వాళ్ళు ఎక్కువ పాలు తాగిస్తారు బేబీస్కి, చాలా రోజులు ఇస్తుంటారు, దానివల్ల బ్రెస్ట్ ఇది తగ్గుతుంది. ప్లస్ మనం వాడే ఇది ఓసీ పిల్స్ అవి వాటన్నిటితో కూడా మనకి కొంచెం క్యాన్సర్ ఆఫ్ ద సర్వీక్స్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇట్లా ఈ డిఫరెంట్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం ఈ డిస్పారిటీని చూస్తూ ఉంటాం. మనం గతంలో మనం మెన్స్ట్రువల్ హైజీన్ గురించి మాట్లాడుకున్నాం, దాని వల్ల కూడా ఏమన్నా సర్వికల్ క్యాన్సర్? అబ్సల్యూట్లీ, అంటే మెన్స్ట్రువల్ హైజీన్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ మేకింగ్ టేక్ కేర్ ఆఫ్ PH అండ్ ఎవ్రీథింగ్ కదా. సో హైజీన్ మనం మెయింటైన్ చేసుకుని రెగ్యులర్గా చెక్అప్స్కి వెళ్ళి ప్యాప్స్మియర్ చేయించుకుంటే HPV వ్యాక్సిన్ తీసుకోవడం అనేది ప్రివెన్షన్. అసలంటూ వస్తే వెంటనే అది ఏంటి టైపు, వెంటనే వచ్చిందని ట్రీట్ చేయటం, రికరెంట్గా రాకుండా. ఇప్పుడు మన శరీరంలో స్కిన్ మీద దెబ్బ తగిలిందని షెడ్ అయిపోతుంది, మన కంప్లీట్ స్కిన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అట్లాగే గర్భాశయం ముఖ ద్వారం కూడా షెడ్ చేస్తూ ఉంటుంది, పాము కుబుస వదిలినట్టు పడిపోతుంటాయి సెల్స్, మళ్ళీ మళ్ళీ ఫామ్ అవుతుంటాయి. కానీ అందుకే ఒక ఇన్ఫెక్షన్తో క్యాన్సర్ రాదుమా, సో రికరెంట్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ HPV, హై రిస్క్ HPV
will lead to cancers. Now, India's commonest thing is 16 and 18. So, manaki inta monnati varaku quadrivalent available. Ippudu kuda government ichedi quadrivalent untundi. Quadrivalent ante enti? Nalugu strains. 16, 18, 6 and 11. So, 6 and 11 valla manaki warts avi raakunda untayi. 16 and 18 valla ee cancers tagguthayi. Ippudu manaki nanovalent kuda available. So, adi 9 high risk strains annitni cover chestundi anamata. So, manaki cancer risk ni chala almost zero cheyochu mana ee particular cancers, anni cancers kaadu. ఒకటి గుర్తుపెట్టుకోవాలి కవిత, క్యాన్సర్లు చాలా ఉంటాయి, అన్నింటినీ మనం నివారించలేము. ఇన్ఫెక్షన్తో వచ్చే క్యాన్సర్స్ని మాత్రమే మనకు వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయగలం, నివారించగలం. సో వీ నీడ్ టు బి హ్యాపీ దట్ వీ హ్యావ్ హెచ్బిఎస్ఏజీ వ్యాక్సిన్, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ లివర్ క్యాన్సర్. సో టేక్ ఇట్, వీ కెన్ ప్రివెంట్ నాట్ ఆల్ లివర్ క్యాన్సర్స్, వన్ ఆఫ్ ద టైప్ క్యాన్సర్ సర్విక్స్ మాత్రం 99% హెచ్పీవీతోనే వస్తుంది. కాబట్టి టేక్ దిస్ వ్యాక్సిన్, యూ కెన్ ఆల్మోస్ట్ 100% avoid vulval, vaginal and cervical cancer, chepagada neck, head and neck and anal and penile cancers. Adi oka breast cancer ostundi ante daniki sambandhinchi self ga cheskunetuvanti test lane untayi meer suggest chestunta. What about cervical cancer? Daniki ela ante ante pap symptoms symptoms anedi manaki tellabatta avatam anedi main. Tellabatta kuda otti adhikanga avatamo, asal foul smelling undatamo, leka ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్. హస్బెండ్ వైఫ్ కలిసాక బ్లీడింగ్ అవుతుంది అంటే అస్సలు నెగ్లెక్ట్ అవ్వకుండా వెళ్ళి చెక్ చేయించుకోవాలి. కానీ చాలామంది సిగ్గుతో మేము వెళ్ళాం డాక్టర్ దగ్గరికి, మేము డాక్టర్కి డెలివరీ తర్వాత కలవలేదండి, అది గొప్ప విషయం కాదు, అది అదొక స్టేటస్ సింబల్ అని చెప్తారు. వీ నెవర్ హ్యాడ్ టు గో టు డాక్టర్, ఓ ఆఫ్టర్ డెలివరీస్ ఐ డెంట్ ఈవెన్ సీ మై గైనకాలజిస్ట్. సో దట్ ఈస్ రాంగ్. వీ వాంట్ యూ టు గో టు గైనకాలజిస్ట్ ఫర్ ఎ హెల్దీ ఉమెన్ చెకప్ ఎవ్రీ ఇయర్. దాంట్లో పార్ట్ అండ్ పార్సల్గా మనము ప్యాప్ స్మియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ప్యాప్ స్మియర్ చేసుకుంటే ఇన్ఫెక్షనా, హార్మోనల్ చేంజెసా, ప్రీ క్యాన్సరస్ లెవెల్లో ఉందా, క్యాన్సర్ లెవెల్లో ఉందా, అన్నీ మనకి బయటకు వస్తాయి. దాని ప్రకారంగా నెక్స్ట్ బయోప్సీ, కాల్పోస్కోపీ చేసి బయోప్సీ చేస్తే అసలు అంటూ కొంచెమే ఉందా, అసలు ఉందా లేదా, ఎంతవరకు వెళ్ళింది స్టేజింగ్ తెలుస్తుంది. దాని తర్వాత దాని అవసరాన్ని బట్టి 2A స్టేజ్ వరకు సర్జరీ, లేదు అంటే రేడియేషన్, కీమో రేడియేషన్ ఇలా ఉంటాయన్నమాట. అంతవరకు వెళ్ళాల్సిన అవసరం రాకూడదు. మనకి క్యాన్సర్ సర్విక్స్ ఉంది, ఎవ్రీ 5 మినిట్స్ to 7 మినిట్స్ వన్ ఉమెన్ విల్ బి డైయింగ్ విత్ క్యాన్సర్ సర్విక్స్. 2 ఏజ్ గ్రూప్స్ ఆర్ వెరీ కామన్, వన్ ఈస్ 30s, వన్ ఈస్ 60s. సో అలా గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడైతే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనుకుంటామో అప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటాం, రెగ్యులర్గా ప్యాప్స్మేట్ చేసుకుంటాం, ఏమైనా ప్రాబ్లం ఉన్నా ట్రీట్మెంట్ తీసుకుంటాం. క్యాన్సర్ వరకు వెళ్ళి ఈ మెంటల్ ట్రామా, ఫిజికల్ ట్రామా, ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ బర్డెన్ తెచ్చుకోం. ఇంకొకటి సాధారణంగా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి కవిత అంటే, మాకు ఆల్రెడీ ఇప్పుడు పిల్లలు అయిపోయారండి, అన్న ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి, నాకు 35 అండి, ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి అంటారు. నేను ఇందాక చెప్పా హై రిస్క్ హెచ్పీవీ చాలా రకాలు ఉంటాయి. ప్రతి ఉమెన్కి అన్ని రకాలవి హెచ్పీవీ రావాలి, ఒకటి ఉంటుంది వస్తే ఎట్ ద మోస్ట్, మిగతా అన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు కదా మనం, అది ఇంపార్టెంట్. ప్లస్ ఆల్రెడీ వచ్చిన ఇన్ఫెక్షన్ని కూడా డౌన్ రెగ్యులేట్ చేస్తుంది తీసుకున్న వ్యాక్సిన్, మన ఇమ్యూనిటీ ఫైట్ చేయడానికి. సో మనకి సిఐఎన్ 1, 2 ఉన్నా కూడా అది వెనక్కి తెప్పిస్తుంది మనల్ని. సో ఏ ఉమెన్ అన్నా కూడా జస్ట్ మ్యాన్ అవుట్ దేర్ ఆల్సో, దట్స్ ఇండివిజువల్ చాయిస్, జస్ట్ గో అండ్ ఎనీబడీ బిట్వీన్ 9 to 45 గో అండ్ టేక్ యువర్ వ్యాక్సిన్. సో ఇప్పటిదాకా ప్యాప్ స్మీర్ ఎన్ని ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి? ఇయర్లీ వన్స్, జస్ట్ లైక్ మామోగ్రాఫ్. అండ్ బాయ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు నిజంగా సర్వికల్ క్యాన్సర్ అనేది లేడీస్ కి సంబంధం, సర్వైకల్ క్యాన్సర్, సర్వైకల్, బట్ పినైల్ క్యాన్సర్స్ అనేది మేల్కే కదా, అండ్ రెండింటికి కారణం హెచ్పీవీయే కదా, అది అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? బట్ యాజ్ సచ్ బికాస్ వెనెవర్ దే డూ సర్కమ్సిషన్ ద ఛాన్సెస్ ఆఫ్ పినైల్ క్యాన్సర్స్ ఆర్ లెస్. ప్లస్ ద యాక్ట్ ఆఫ్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్ ద ఎఫెక్టెడ్ పీపుల్ ఆర్ ద ఉమెన్, దానివల్ల మనం ముందు ఉమెన్ చేద్దామని చూస్తాం మనం. కానీ ఇట్ కాన్ కాజ్ పినైల్ క్యాన్సర్స్, రిమెంబర్ దట్. సో ఇప్పుడు మనం లేటెస్ట్గా చూసినటువంటి ఒక ఎగ్జాంపుల్ పూనమ్ పాండే, తను నేను వాళ్ళ టీమ్ అనేది చనిపోయింది సర్వికల్ క్యాన్సర్తో అని చెప్పారు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే నో నో ఐఎమ్ అలైవ్ అనేది టు జస్ట్ గివ్ దట్ అవేర్నెస్ అని చెప్పారు. సో ఎలా వస్తుంది? ఒక్కసారి అవేర్నెస్ అనేది మాట చెప్పారు. పాత రోజులు మనకి సమాధాన భేద దండోపాయాలు అనే ఎన్నో ఉపాయాలు ఉంటాయి. షీ టుక్ ద షాక్ ఎలిమెంట్ టు గివ్ ద అవేర్నెస్. ఒక విధంగా ఐఎమ్ హ్యాపీ దట్ సో మెనీ ఇయర్స్ వీ బీన్ ఫైటింగ్, వీ గివింగ్ దిస్ అండ్ టాకింగ్, వీఆర్ ఫైటింగ్ విత్ ద గవర్నమెంట్ టు సే దట్ గివ్ ఇట్ ఫ్రీగా ఎంతమందికి ఇస్తారు ఇవ్వండి, లేకపోయినా పర్లేదు, ఎట్లీస్ట్ టెల్ దట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఫాక్సీ అంటే మా ఆబ్స్టెట్రిక్ కానీ సొసైటీ కానీ ఐఏపీ కానీ వీ హావ్ గివెన్ ఇన్ అవర్ గైడ్ లైన్స్ దట్ ఎవ్రీ గర్ల్ షుడ్ టేక్ అని. కానీ డజంట్ మేక్ ఎ డిఫరెంట్ అండ్ లెస్ శంకన్లో పోస్తే తప్పితే అవ్వనట్టుగా.
గవర్నమెంట్ చెప్తే తప్ప. ఎనీవే లక్కీలీ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ఇట్ మ్యాండేట్ రీసెంట్లీ. సో అది గవర్నమెంట్ ఎఫెక్ట్ కావచ్చు, ఈ అమ్మాయి వల్ల షాక్ ఎఫెక్ట్ కావచ్చు, అట్లీస్ట్ అవేర్నెస్ పెరుగుతే. బికాస్ నేను చెప్తే కొంతమందికి చెప్తాం, మా క్లినిక్ వచ్చే వాళ్ళకి చెప్పగలం. సో ఇన్ అవర్ క్లినిక్ వీ డూ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, నాది నా కూతురుది హూ హ్యావ్ వ్యాక్సినేటెడ్ వెన్ షీ వాజ్ 9 ఇయర్ ఓల్డ్. నేను వెన్ అవర్స్ 13 ఇయర్స్ అగో మేము తీసుకున్న వ్యాక్సిన్స్ ఆ ఫోటో ఉండి వీ హ్యావ్ టేకన్. డిడ్ యూ టేక్? ఫ్లయర్స్ ఇస్తాం పేషెంట్కి, పాప ప్రతి ఒక్కరు తీసుకోవాలి, దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ వాట్ యూ కేమ్. చాలామంది వస్తారు బ్లీడింగ్ పీవీతో వస్తారు, బట్ స్టిల్ వీ గివ్ దిస్ ఫ్లయర్ అండ్ సే ప్లీజ్ రీడ్ అబౌట్ ఇట్, ఇస్ అబౌట్ ఎవ్రీ గర్ల్ షుడ్ టేక్ అని. అదేంటి మేము ఒక ప్రాబ్లంకి వస్తే ఇంకోటి ఇస్తున్నారు అనుకుంటారు, కానీ దట్ ఈస్ ద వే వీస్ టు స్ప్రెడ్ అవేర్నెస్. స్టాండీస్ పెట్టేవాళ్ళం, చెప్తూ ఉండేవాళ్ళం అడల్ట్ వ్యాక్సినేషన్ అంటే ఇది అని, ఇట్లా మీడియాలో చెప్పటము, డిజిటల్ మీడియాలో చెప్పటము, లేక ప్రింట్ మీడియాలో చెప్పటము, ఇట్లాంటివన్నీ చేస్తుండేవాళ్ళం. ఇది ఎంతమంది ఎన్నిసార్లు చేయగలము ఒకటే, బట్ వెన్ గవర్నమెంట్ డస్ ఇట్ దట్స్ వెన్ ద ఇంపాక్ట్ విల్ కమ్. మ్యాండేటరీ ప్లస్ ఎలిమెంట్ అండ్ దిస్ షాక్ ఎలిమెంట్ ఐ థింక్ ఓన్లీ అడెడ్ యాజ్ అన్ ఐసింగ్. సో ద వే షీ డిడ్ వెదర్ వీ అప్రిషియేట్ ఆర్ నాట్ ఈజ్ ఇండివిజువల్ చాయిస్. మూవీస్ వాళ్ళు చాలా షాకింగ్ మూవీస్ చూస్తుంటారు, కొంతమంది నచ్చితే కొంతమంది నచ్చవు, ఇది అంతే. సో ఇప్పుడు మేము ఒక వ్యాక్సిన్ తీసుకున్నాం, ఆ తర్వాత తీసుకోవడానికి గుర్తు లేదా, లేకుంటే దట్ గాట్ పోస్ట్పోన్డో, లేకుంటే మర్చిపోయాము, ఇలా షుడ్ నాట్ బి డన్. కొన్ని కొన్ని మనం చిన్నగా బేబీ పుట్టినప్పుడు థర్డ్ మంత్ పుట్టిన వెంటనే ఇస్తాం వ్యాక్సిన్, మళ్ళీ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్లో ఇస్తుంటాం. ఎందుకు ఇస్తుంటాం? బికాస్ దట్ ప్రివెంట్స్ ద డిసీజెస్. మరి ఆ విషయంలో జాగ్రత్త ఉన్నప్పుడు మీ మీద మీకు ఎందుకు జాగ్రత్త ఉండకూడదు? ఇట్ హ్యాస్ టు బి టేకెన్ 0 to 6. ఒకటి వదిలే సంవత్సరం దాటిందంటే మళ్ళీ మొదలెట్టాల్సి వస్తుంటుంది. సో ఈ లోపలి కనుక అయితే కనుక ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ అయిపోతే అప్పుడు థర్డ్ కావంటి సంవత్సరం తర్వాత తీసుకున్నా పర్లేదు, కానీ అసలంటూ ఫస్ట్ డోస్ తర్వాత చాలా గ్యాప్ ఇస్తే మాత్రం మళ్ళీ మొదలెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు సెల్ ఫోన్లో ఇప్పుడు అందరి దగ్గర ఏం లేవంటే సెల్ ఫోన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటాయి, దాంట్లో పెట్టుకోండి అలా, దట్ విల్ గివ్ యూ అ వార్నింగ్ దిస్ ఇస్ ద టైమ్ అని. కొంచెం అటు ఇటు 1 వీక్ అటు ఇటు పర్వాలేదు, కానీ మరీ లేట్ అవ్వకుండా మాత్రం చూసుకోండి. సో ఇప్పటిదాకా పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, బట్ మేము దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ తీసుకోలేదు అండ్ బిలో 45 ఇయర్స్ అనుకుంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, కంపల్సరిగా తీసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా బీసీ 2 ఇది 30-35లో చూస్తాం, 60లో చూస్తాం. ఈ 35 నుంచి వాళ్ళు తీసుకున్న దానికి అక్కడ వచ్చే క్యాన్సర్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ప్లస్ నేను చెప్పాను, ఆల్ 4 స్ట్రెయిన్స్ ఆర్ ఆల్ 9 స్ట్రెయిన్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ ఎవ్రీ ఉమెన్. సో నీకు 2 ఉన్నా మిగతా 7 మనం పక్కపడచ్చు అట్లాగా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, దట్ వాస్ ఎ నైస్ టాక్ అండ్ మీరు ఇచ్చినటువంటి అడ్వైజెస్ చాలా మందికి యూస్ అవుతాయి. ప్లెజర్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.